పాలకుర్తి నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డిని గెలిపించడం కోసం అతని పనులను వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసినందుకు అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న టీపీసీసీ సెక్రటరీలు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాళ్ళు, అదేవిధంగా ఘనంగా స్వాగతం పలికిన కోలాటం కళాకారులకు, డప్పు కళాకారులకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం డిసెంబర్ 7వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్స్ ను 64 సంవత్సరాల అణచివేత పడుతున్న ఈ నియోజకవర్గంలో తీర్పు ఇవ్వడం కోసం ఇచ్చేసిన నా అక్కలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యువకుల మీటింగ్ పెడితే 3000 మంది, నా అక్కల చెల్లెళ్ళ మీటింగ్ పెడితే, మహిళల మీటింగ్ పెడితే 3000 మంది. ఈరోజు మహిళలు యువకులు కలిస్తే ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని పడవేసే దమ్మున్న నాయకులు మా అక్కలు చెల్లెళ్ళని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 50% మహిళలున్న సంగతి ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి మర్చిపోయిందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో నా అక్కలు, నా చెల్లెళ్ళు ఇటు ఇంటిని, ఇటు ఊరిని, ఇటు గ్రామాన్ని, ఇటు మండలాన్ని, ఇటు నియోజకవర్గాన్ని, ఇటు జిల్లాను, ఇటు రాష్ట్రాన్ని పొదుపు సంస్థ ద్వారా అందరినీ బాగుపరిచే విధంగా ముందుకు పోతున్న నా అక్కలను ఈ రోజు మన తెలంగాణ, బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత, ప్రజా తెలంగాణ వచ్చిన తర్వాత మర్చిపోయిన సంగతి, రాష్ట్రంలో ఒక్క మహిళా మంత్రి స్థానం ఇయ్యని మంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అక్కలారా, చెల్లెలారా, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు పొదుపు చేసుకుంటే పొదుపు సంఘం ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాయని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదొక్కటే కాదు 1 లక్ష రూపాయల గ్రాంట్ కింద ఫ్రీగా ఇస్తారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మహిళలు మనం పొదుపు చేసుకున్న పైసలు కూడా మనకు ఇయ్యలేని ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అది నిజమా కాదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందరూ నిజమా కాదా? మనం పొదుపు చేసుకున్న డబ్బులు మనకు వచ్చినాయా? మరి చేతులు ఎత్తకపోతే వచ్చినట్టే కదా, రాలేదా? మరి మన బంగారు తెలంగాణ, ప్రజల తెలంగాణ ఆరాటలతోని, పోరాటాలతోని 64 సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉంటే ఇటు విద్యార్థులు, యువకులు ప్రాణ త్యాగం చేసి ఈరోజు ఒక్కొక్కరు 45 కేసులు పెట్టుకొని మన యూనివర్సిటీలో మన పిల్లలు ఈపులంతా పలగొట్టుకొని తెలంగాణ 1200 మంది అమరులైతే, ఆ అమరులను గుర్తించి తెలంగాణ ప్రజలు, అమాయక ప్రజలు చనిపోతూ ఉన్నారు, తెలంగాణ ఉద్యమం కోసం చనిపోతూ ఉన్నారు, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చాలని చెప్పి సోనియా గాంధీ గారు దయ వల్ల తెలంగాణ వస్తే, తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణ ఒక కులానికి పరిమితం అయిపోయింది, ఒక కుటుంబానికి పరిమితం అయిపోయింది, శవాల మీద పేలాలెరిక తిన్నట్టు ఈ కేసీఆర్ ప్రభుత్వము అమరవీరుల రక్తంతో కూడు తింటున్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అలాంటి ప్రభుత్వం ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వంట వార్పు కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమంలో అందరము మనం పాల్గొని ఈరోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇలా ఎవరైనా బాగుపడ్డారా? ఉన్నోడు ఉన్నోడుగానే పెరిగిపోతా ఉన్నాడు, లేనోడు ఇంకా పెరిగిపోతా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు పండించిన పంట గిట్టుబాటు లేదు, అదేవిధంగా కూలీలకు కూలి లేదు, ఇదే విద్యార్థులకు, చదువుకున్న విద్యార్థులకు, యువకులకు విద్యార్థి అవకాశం, ఉద్యోగ అవకాశం లేదు. ఇక ఎవరికి అవకాశం ఉన్నదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వస్తే ఎవరికి లాభం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వస్తే పేదోళ్ళ బతుకులు మారుతాయి, ఉండడానికి ఇల్లు దొరుకుతుంది,
పండించిన పంటకు గిట్టుబాటు దొరుకుతుంది, చదువుకున్న విద్యార్థులకు యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మేమందరం బాగుపడతామని చెప్పి కోరుకుని తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరు పోరాటం చేసి ప్రాణత్యాగం చేస్తే ఇవాళ ఒకరికన్నా ఇంటికో ఉద్యోగం అన్నాడు కేసీఆర్. అన్నాడా లేదా? మన పిల్లలు యూనివర్సిటీలలో డాక్టర్లు ఇంజనీర్లు చదివి ఈరోజు ఇంటికి రాక మన తల్లిదండ్రులు పాపం ఒక్కొక్కరు ఎకరం భూమి అమ్ముకొని 2 ఎకరాల భూమి అమ్ముకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేసి నన్ను చదివిపిస్తే నాకు ఉద్యోగం లేదు, ఈరోజు నా తల్లిదండ్రులు నేను ఏ ముఖం పెట్టుకొని నేను నా ఇంటికి పోవాలి అని చెప్పి హైదరాబాద్లో బట్టల షాపులలో పెట్రోల్ పంపులలో కిరాణా షాపులలో పనిచేస్తూ ఉన్నారు డాక్టర్లు పిహెచ్డి చదివి. అంత పెద్ద చదువు చదువుకొని 6,000కు 10,000కు నౌకరు చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకొని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం వచ్చిన తర్వాత పాపం యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగం ఏమని అడిగితే పోరగాళ్లకు మ్యాండ్ మ్యాచ్ కాలేదని చెప్పిండు. అదే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు జై తెలంగాణ అని చెప్పి లాటిలో దెబ్బలు తింటే శబాష్ బిడ్డ అన్నాడు. ఈరోజు అలాంటి ఉద్యమకారులకు ఇంటికో ఉద్యోగం ఇస్తారంటే తెలంగాణలో ఒక్కొక్క తండాకు పోయి ఒక్కొక్క గ్రామానికి పోయి ఒక్కొక్క గూడెం పోయి అమ్మా తెలంగాణ పార్టీ వస్తే నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి కాళ్ళు పట్టుకొని ఓట్లేపిస్తే ఓట్లేసినాక ఓడమల్లైపోయింది, తర్వాత బోడమల్లైపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికైనా లాభం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1763 కిలోమీటర్లు నడిచి పేదోళ్ళ కష్టాలు తెలుసుకొని రైతు కష్టాలు తెలుసుకొని రైతు కూలీల కష్టాలు తెలుసుకొని విద్యార్థులకు ఏం అవసరం ఉన్నాయి చదువుకున్న యువకులకు ఏం అవసరం ఉన్నాయి తెలుసుకొని రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. రైతులు అప్పుల పాలైండు, రైతులు బ్యాంకులలో అప్పులు ఉన్నాయి, రైతు సస్యశ్యామలంగా పంట పండియాలంటే రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రోగం వస్తే నొప్పి వస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన హరిజనులకు గిరిజనులకు రోగం వస్తే సావే శరణమవుతుందని చెప్పి పాపం ఎకరం భూమి అమ్ముకుంటానని చెప్పి ఆరోగ్య పథకం తీసుకొచ్చి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందరికీ కార్పొరేట్ స్థాయిలో నయం చేయించింది, రోగాలు కార్పొరేట్ స్థాయిలో నయం చేయించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బతుకుతున్న పిల్లలకు లంబాడి పిల్లలకు కానీ అర్జన పిల్లలకు కానీ గొల్లూరు పిల్లలకు కానీ ముత్రాజు పిల్లలకు కానీ కూలూరు పిల్ల కూలి కాకూడదు, అందరూ డాక్టర్లు ఇంజనీర్లు చదువుకోవాలి, అందరూ చదువుకొని ఉద్యోగం చేసుకోవాలని చెప్పి కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి డాక్టర్లను ఇంజనీర్లను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పండించిన పంట మిర్చి ధర 12,000 రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, పత్తి ధర 5,633 రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, పెసర్ల ధర కందుల ధర 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మిర్చి ధర 4,000 రూపాయలు, పత్తి ధర 3,500 రూపాయలు, కందుల ధర పెసర్ల ధర 4,000 రూపాయలు. మరి ఇదా బంగారు తెలంగాణ, మనం పోరాడి తెచ్చుకున్నది అమరుల త్యాగంతో తెచ్చుకున్నది ఇదా బంగారు తెలంగాణ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఖమ్మంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకలేదని చెప్పి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని ధర్నా చేస్తే గజ దొంగకు బందిపోట్లకు దొంగలకు సంఖ్యలేసినట్టు వేసి పీడి యాక్ట్ పెట్టి జైల్లో పెట్టించిన ఘనత ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్లు ఒక ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3 పింఛన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
ఈ రోజు సమగ్ర సర్వేల పేరు మీద తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఒక ఇంట్లో రెండు పింఛన్లు వస్తే తీసేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం ఇది. ఆరోగ్యశ్రీ కార్డు రెండుంటే తీసేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మనకు రేషన్ సరుకులు 9 సరుకులు వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒకటే బియ్యం, అది దొడ్డు బియ్యం ఇచ్చిన ఘనత ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అందుకోసమనే తుపాకి వెంకట్రామన్ లెక్క ముచ్చడు చెప్పి కేసీఆర్ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, అది ఇటుకాలంత లేదు అటుకాలంత లేదు, అవ్వత్ ఎక్కడ పండాలి, బిడ్డత్ ఎక్కడ పండాలి, కోడలత్ ఎక్కడ పండాలి అని చెప్పి తుపాకి వెంకట్రామన్ ముచ్చడు చెప్పిండు. మరి నువ్వు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ 2 బెడ్రూములు ఇస్తానన్నావు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నావు. కోట శ్రీనివాసరావు కనుక కోడి ఆళ్ళాడ తీసి దాన్ని చూసుకొని తినవన్నట్టు అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు, అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూములు కొనిచ్చిన భూములను ఖాళీ చేపించి ఇలా ఆ ఇళ్లను చూపించుకుంటా ఓట్లు అడగడం కోసం చేస్తున్న కుట్ర తప్ప ఇలా 4 సంవత్సరాలైంది. ఆ కేసీఆర్ 150,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకున్నాడు, కానీ మన పేదోళ్లకు ఒక్క ఇల్లైనా కట్టించింది ఆ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటేయాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఈ కేసీఆర్ చేపట్టి రైతులకు పండించిన పంట గిట్టుబడి లేక నకిలీ విత్తనాలతోని పత్తి 6 ఫీట్ల 3 ఇంచులు పెరిగింది, కానీ పత్తి మాత్రం 6 క్వింటాలు 7 క్వింటాలు పండింది. దానికి కారణం నకిలీ విత్తనాల సప్లై. ఈ ప్రభుత్వ వైఫల్యం వల్లనే మాకు ఆ పంట ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఇవాళ మరి ఈ ప్రభుత్వం మనకు అవసరమా? అందుకోసమనే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువైనాయి. ఉద్యోగాలు యువకులకు దొరకకనే యువకులు నిరుద్యోగులు ఆత్మహత్యలు ఎక్కువైనాయి. అందుకోసమనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా బస్సు యాత్ర పెట్టి భరోసా యాత్ర పెట్టి రైతులారా, రైతు కూలీలారా, విద్యార్థులారా, మేధావులారా, రైతు కూలీలారా, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి 18-27 డిసెంబర్లో జరగబోయే ఎలక్షన్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అధికారంలోకి వస్తే రైతులకు పండించిన పంట గిట్టుబడి ధర ఇస్తాం, మిర్చి ధర 10,000 రూపాయలు ఇస్తాం, పత్తి ధర 7,000 రూపాయలు ఇస్తాం. అందరూ ఎవరైనా ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నా. మన పిల్లగాళ్ళు చదువుకోవడానికి, అందరూ డాక్టర్లు ఇంజనీర్లు చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చామో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో 1,07,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఉద్యోగం లాని యువకులకు 1 సంవత్సరం లోపు తిరగక ముందుకే భర్తీ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదొక్కటే కాదు, ఉద్యోగం రాని యువకులకు కూడా ఉద్యోగం మృతి కింద 3,000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను.